పెండింగ్ చలాన్స్ చెల్లింపు ప్రక్రియ వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. పెండింగ్ చలాన్స్ గడువు పొడిగించే అవకాశం లేదని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,16,00,000 పెండింగ్ చలాన్స్ క్లియర్ అయ్యాయని అన్నారు. ఇందులో 2,30,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయని, హైదరాబాద్లో 1,00,000 చలాన్ల వరకు క్లియర్ అయ్యాయని అన్నారు. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్లో భాగంగా, అంటే డిస్కౌంట్ పద్ధతిలో క్లియరెన్స్ చేసేటటువంటి భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అనూహ్యమైన స్పందన పబ్లిక్ నుంచి వస్తూ ఉంది. మార్చి 1 నుంచి మొదలైనటువంటి ఈ డిస్కౌంట్ మీద ఇచ్చినటువంటి చలాన్స్ క్లియరెన్సు చాలా అద్భుతమైన స్పందన పబ్లిక్ నుంచి వస్తున్నది. దాదాపు ఇప్పటికీ, అంటే నిన్నటిదాకా చూస్తే కనుక 2,16,00,000 పైన చలాన్లు క్లియర్ అవ్వటం జరిగింది. అండ్ దాంట్లో దాదాపు 800 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ చలాన్స్, యాక్చువల్గా దాని ఒరిజినల్ వాల్యూస్ 800 కోట్ల వర్త్ ఆఫ్ చలాన్స్ గవర్నమెంట్కి సంక్రమించింది. దాదాపు 230 కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం సంక్రమించింది దీని ద్వారా వచ్చినటువంటి, అంటే చలాన్స్ ద్వారా వచ్చినటువంటి. ఇది హైదరాబాద్ కమిషనరేట్లో చూస్తే దాదాపుగా 1,00,000 చలాన్స్ దగ్గర క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు దాదాపు 93 లక్షలు ఉన్నది నిన్నటి దాకా. ఇంకా అది కూడా బహుశా 1-2 రోజులు అది కూడా 1,00,000 దాటుండొచ్చు హైదరాబాద్ చలాన్స్ది. అండ్ హైదరాబాద్లో కూడా చూస్తే కనుక చలాన్ల సంఖ్య, అంటే ఇది నేను హైదరాబాద్ కమిషనరేట్ గురించి చెప్తున్నది, 275 కోట్ల చలాన్స్ వాల్యూ ఉన్నటువంటి క్లియర్ అవ్వటం, దాంట్లో భాగంగా హైదరాబాద్కి కమిషనరేట్కి రెవెన్యూ దాదాపు 75 కోట్ల పైన రెవెన్యూ అనేది దీని ద్వారా సంక్రమించడం జరిగింది. సో ఈ లాస్ట్ కొన్ని రోజులుగా, అంటే మీరు చూస్తే కనుక గత 2-3 రోజులుగా దాదాపు ప్రతిరోజు కూడా 13 నుంచి 15 లక్షల దాకా చలాన్స్ క్లియర్ అవుతున్నాయి. అండ్ ఇప్పటికున్నది 31 మార్చి దాకా ఈ మన ఇది దీనికి డెడ్ లైన్ ఉన్నది. సో అందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే 31 మార్చి లోపల, అంటే మీరంతా కూడా మీరు డిస్కౌంట్ పద్ధతిలో క్లియర్ చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మీరు, ఇంకా అది నిరాధారణమైనటువంటి వార్తలు అన్నీ కూడా, దాన్ని మీరు నమ్మొద్దు. ప్రభుత్వం దీని మీద నిర్ణయం బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ వారు తీసుకుంటారు. తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే గడువు ఇంతటితో ముగించాలా అనేది కూడా నిర్ణయం ఉంటుంది. సో అందుకోసం ఇంకా ప్రభుత్వం దాని మీద